నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు కాబోయే కోటీశ్వర్లకు స్వాగతం సుస్వాగతం శుభస్వాగతం మిత్రులారా ఈరోజు మీ యొక్క వెల్వి ద్వారా మన బ్రతుకులలో మార్పు తొంభై ఐదు శాతం జనాల్లో ఉన్న మనము చట్టబద్ధంగా ఐదు శాతం జనాల్లోకి వచ్చే ఒక గొప్ప అవకాశం చేస్తున్న ఉద్యోగ వ్యాపారాలను వదలాల్సిన అవసరం లేదు కేవలం మనకున్న ఇరవై నాలుగు గంటల్లో ఒక రెండు గంటల టైం కేటాయిస్తే చాలు అయితే ఫ్రెండ్స్ మీ మొబైల్ ఆరిజెంటల్గా పెట్టండి ఆ తర్వాత హెడ్ ఫోన్ పెట్టుకోండి నేను చెప్తున్న ప్రతి విషయాన్ని కూడా శ్రద్ధగా ఆలకించండి ఓపెన్ మైండ్గా ఉండండి పాజిటివ్ మైండ్గా వినండి ఆ తర్వాత మీకు హండ్రెడ్ పర్సెంట్ నచ్చినట్లయితే మనం కలిసి పనిచేద్దాం యాజ్ ఏ పార్ట్నర్గా అయితే ఫ్రెండ్స్ అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థికాభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ ద్వారా జరిగిందని భారత ప్రభుత్వం రెండు వేల పదహారున డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ తీసుకురావడం జరిగింది డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత వచ్చినటువంటి సంస్థ నెక్స్ మనీ నెక్స్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడమే కాకుండా ఎన్నో కొత్త విప్లవాలను తెచ్చింది ఫ్రెండ్స్ దాంట్లో ప్రధానంగా చూసినట్లయితే టెక్నాలజీ యాప్ టెక్నాలజీ యాప్ మనకు తెలుసు గూగుల్ పే పేటిఎం ఫోన్పే కావచ్చు ఆకలేసినప్పుడు స్విగ్గీ జొమాటో కావచ్చు ఓబరులా కావచ్చు ఇవన్నీ కూడా టెక్నాలజీ యాప్స్ అయితే అవి వాడుతున్నప్పటికీ కూడా ఎవరు లక్షాధికారులైన చరిత్ర లేదు కానీ మనం సర్వీసెస్ వాడుకొని సంతృప్తి చెందుతున్నాం అవన్నీ కూడా బీటుసి మిత్రులారా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన దైనందిన జీవితంలో ఎక్కడైతే డబ్బు ఖర్చు చేస్తున్నామో ఆ ఖర్చులలో పొదుపు అయ్యే యాప్ే నెక్స్ట్ మనీ టెక్నాలజీ యాపే కానీ తేడా ఇది టు బి అయితే ఫ్రెండ్స్ ఖర్చులలో పొదుపు సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ సో ఫ్రెండ్స్ దీని ద్వారా మనం డబ్బు పొదుపు చేసుకుంటున్నాం ఆ తర్వాత డబ్బు సంపాదించాలనుకుంటే అర్నర్ కావాలనుకుంటే ఒక రెండు గంటలు మనము పని చేస్తున్నాం బ్రతకడానికి పది గంటలు పని చేస్తున్నాం మధ్యతరగతిలోనే ఉన్నాం ఇక్కడ మాత్రం మనము ఫైవ్ పర్సెంట్ జనాల్లోకి వచ్చే అవకాశం ఉంది రావాలి అనుకున్నప్పుడు మొదలు మనకు తెలియాలి ఏ పని చేయాలనుకున్నా ఆ పని గురించి పూర్తి అవగాహన ఉండాలి లేకపోతే మనకు అభిమాన్యుంలాగా జరుగుతుంది పద్మవ్యూహంలో ఇరుక్కుపోయినట్టు అయితే ఫ్రెండ్స్ ఈ నలభై ఐదు నిమిషాల్లో నేను ఎందుకు చేయాలి అనేది మీరు ఆలోచన చేయండి ఒక ఉద్యోగస్తుడు ఈ పని చేయొచ్చండి ఒక వ్యాపారస్తుడు ఇక్కడ పని చేయొచ్చండి ఒక నెట్వర్కర్ కూడా చేయొచ్చండి విచిత్రకరమైన విషయం అదే ఇక్కడ తేడా ఏముంది సమాజంలో ఉన్న అన్ని రకాల వ్యక్తులకు అవసరమయ్యేటటువంటి సిస్టమే నెక్స్ట్ మనీ కాకపోతే మనము ఓపెన్ మైండ్గా ఉండాలి చూడండి ఫ్రెండ్స్ భారతీయ డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో నాలుగు వందల యాభై ఏడు కంపెనీలు ఉన్నాయి నాలుగు వందల యాభై ఆరు కంపెనీలు ఒక్కటే తంతు ప్రోడక్ట్ బేస్డ్ కుడియడమ మార్పులు అంతే మొట్టమొదటిసారి నాలుగు వందల యాభై ఏడో కంపెనీ నెక్స్ మనీ సర్వీస్ సెక్టార్ ద్వారా ఎంటర్ అయింది మీరు గూగుల్ బాబాని అడగండి డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ రెండు వేల పదహారు అక్కడ ముప్పై ఆరు సార్లు సర్వీస్ అంటే ఏంది చాలా స్పష్టంగా చెప్పబడింది ఆ తర్వాత నాలుగున్నర సంవత్సరాల నుంచి ఫార్ములా మార్చని కంపెనీ ఇద్దరి కోటీశ్వరులను అందించింది ఈ కంపెనీ దీని ద్వారా మనకు అర్థమైంది ఇది వర్కౌట్ అయ్యే కంపెనీ అని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి అటగు నుంచి కటక్ వరకు యావత్ భారతదేశంలో ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నటువంటి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ కూడా ఇంత త్వరిత గతిన అభివృద్ధి చెందలేదు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఇది లీగల్ బిజినెస్ కానీ దాని గురించి మనకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది సో ఫ్రెండ్స్ ఇప్పటి వరకు డైరెక్ట్ సెల్లింగ్ను పోల్చుకుంటే ఒక కట్ ఆఫ్ డేటు అవుట్ డేట్ ఉంది ముప్పై సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో నేను అదే చూశాను మొట్టమొదటిసారి ఇక్కడ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కట్ ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పే అవుట్ ఆ తర్వాత ఇది వ్యాపారంతో సమానం కానీ వ్యాపారానికి పెట్టుబడి కావాలి కానీ ఇక్కడ పెట్టుబడి అక్కర్లేదండి కేవలము మీ టైం అండ్ టంగ్ మీరు ఎప్పుడైతే టైం ఇస్తారో మీరు తెలుసుకుంటారు అబద్ధం ఆడొద్దండి ఈ వ్యాపారానికి ఏం చేస్తున్నామో అదే చెప్పాలి ఏం చెప్తున్నామో అదే చేయాలి బయట వ్యాపారాలు ఎంతవరకు నిజం మాట్లాడి చేస్తున్నారనేది మీకు తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ మాత్రం అబద్ధం ఆడితే ఫెయిల్ అవుతామండి ఆ తర్వాత ఇది ఫిజికల్ కాదండి ముప్పై సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో డోర్ టు డోర్ తిరిగాను మార్కెటింగ్ చేశాను ఇవన్నీ జరిగినాయండి కానీ మొట్టమొదటిసారి వర్క్ ఫ్రం హోమ్ ఇరవై ఐదు నెలల నుంచి ఇంటి దగ్గర ఉండి నేను పని చేస్తున్నానండి చాలా మంది అనుకుంటారు ఇది నెట్వర్క్ అంటే నెట్వర్క్ కాదు ఇది వ్యాపారం అంటే వ్యాపారం భిన్నమైనటువంటిది సర్వీస్ అంటే భిన్నమైనటువంటిది సమాజంలో ప్రతి ఒక్క వ్యక్తికి ఉపయోగపడేదే నెక్స్ట్ మనీ ఇది ఒక చిన్న పొరట్లో మీరు ఒక మొక్కలాగా పెట్టండి ఇది ఒక వటవృక్షంగా మారిపోతుంది అందుకే నేను చెప్పాను ఓపెన్ మైండ్గా ఉండండి పాజిటివ్ మైండ్గా వినండి ఆ తర్వాత సపోర్టింగ్ సిస్టమ్ ఎక్సలెంట్ అండి నెట్వర్క్ నా జీవితంలో నేను చూడలేదు రెగ్యులర్ సపోర్టింగ్ సిస్టమ్ ఉంది ఇక్కడ కానీ అటెండ్ కావాల్సిన బాధ్యత మీ చేతుల్లో ఉంది కావాలా వద్దా మీ చేతుల్లో ఉంది లేదండి తాత ముత్తాతల నుంచి నేను మధ్యతరగతిలోనే ఉన్నా నేను మధ్యతరగతిలో ఉండాలి నా నెక్స్ట్ జనరేషన్ కూడా మధ్యతరగతిలో ఉండాలి అని మీరు అనుకుంటే చేయగలిగింది ఎవరేం లేదండి సో మన యొక్క త్రీ టు ఫైవ్ ఇయర్స్ తర్వాత మన జీవన విధానం ఏ విధంగా ఉండాలి మన డబ్బులు మన చేతిలో ఉంది మన ఆరోగ్యం మన చేతిలో ఉంది మన క్యారెక్టర్ మన చేతిలో ఉంది నెక్స్ట్ మన్ ఈస్ ద మల్టీ డైమెన్షన్ సిస్టమ్ ఉంది ఇక్కడ అది అర్థం చేసుకోవాలంటే బ్రాడ్ మైండ్ కావాలి ఓపెన్ మైండ్ కావాలి సో ఫ్రెండ్స్ ఇలాంటి ఎన్నో యూనిక్ పాయింట్స్ ఉన్నాయి మొట్టమొదట చేంజ్ యువర్ షాప్ చేంజ్ యువర్ లైఫ్ అండ్ ఇప్పటి వరకు మనం ఫిజికల్గా అవసరాల రీత్యా డబ్బు ఖర్చు చేస్తూ ఉన్నాం షాపింగ్ చేస్తూ ఉన్నాం దాన్ని కాస్త మనం ఆన్లైన్ కన్వర్ట్ అవుతున్నామండి ఆన్లైన్ కన్వర్ట్ కావడం ద్వారా సమయం మిగిలిపోతుంది అక్కడ ఒక ట్రాన్స్పరెన్సీ దొరుకుతుంది మనం లైవ్ ట్రాకింగ్ ద్వారా మీరు ఇంటి దగ్గరికి మీరు తెప్పించుకోగలుగుతారు నెక్స్ట్ కామర్స్ అండి ఈ కామర్స్లో నెక్స్ట్ కామర్స్ నెక్స్ట్ కామర్స్లో గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు కూడా ఇక్కడ వచ్చేది ఉంది ఫ్రెండ్స్ కానీ ఇది బీటుబి అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి ఉదాహరణకు పేటిఎం బీటుసీ అండి పదహారు సంవత్సరాలు అయింది ఆలీబాబా బాబా పార్ట్నర్గా ఉంది అందులో ఇంకా ఎన్నో బీటుసీలలో వారెన్ బఫీట్ లాంటి వాళ్ళు ఇన్వెస్టర్గా ఉన్నారు అయితే ఫ్రెండ్స్ బీటుబి ఇది డెవలపింగ్ యాప్ అండి ఇక్కడ ఒక సత్యత ఉంది ఒక పారదర్శకత ఉంది సమాజంలో దొరికే వస్తువే ఇక్కడ ఉంటుందండి నెట్వర్క్ అంటే డైరెక్ట్ సెల్లింగ్ అంటే వాళ్ళ దగ్గర దొరికిన ప్రొడక్ట్ బయట దొరకదు దాని ఎంఆర్పి రేటు వాళ్ళు ఫిక్స్ చేస్తారు ఎస్ఆర్ ను నోట్ చేసుకోండి నేను చెప్పేది అబద్ధమా నిజమా మీరే నోట్ చేసుకోండి ఆ తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఉన్న కంపెనీ డైరెక్ట్ సెల్లింగ్ కండిషన్స్ తోటి విసిగిపోయి ఆ థర్టీ ఇయర్స్ నా ఎక్స్పీరియన్స్ ఇక్కడ గొల్లలు లేనటువంటి కంపెనీ అండి మరి ఇది డైరెక్ట్ సెల్లింగ్ అనాలంటే డైరెక్ట్ సెల్లింగ్లోనే రివల్యూషన్ వచ్చింది బిజినెస్ లోనే రివల్యూషన్ వచ్చింది సర్వీస్లోనే రివల్యూషన్ వచ్చింది సో మై డియర్ ఫ్రెండ్స్ ఇక్కడ అవైలబుల్ ఇప్పుడు ఉన్నాయి తీసుకోవచ్చు మనము తర్వాత ఎలాంటి కండిషన్ లేదు వస్తువులే కాకుండా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ద్వారా విచిత్రం చూడండి ఫ్రెండ్స్ వరల్డ్స్ ప్రివెంటివ్ కేర్ లాబొరేటరీ ప్రపంచంలోనే లార్జెస్ట్ ప్రివెంటివ్ కేర్ లాబొరేటరీ మన భారతదేశంలో ఉంది ఇప్పుడే మనం ఎడ్యుకేషన్ సెషన్ నుంచి వచ్చాం హెల్త్ సెషన్ హెచ్ వన్ అనేది ఏదైతే ఉందో ప్రతి ఒక్కరికి చెక్ చేసుకోవాల్సిన సంవత్సరంలో ఒకసారి దాని రేటు బయట ఆరు వందల రూపాయలు ఉందండి దీంట్లో మనకు కేవలం నూట తొంభై తొమ్మిది రూపాయలు ఉంది విచిత్రం చూడండి అంటే సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ అనే దానికి నిదర్శనం ఇచ్చిన మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మనీ సత్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి కదా అర్థం చేయించాలనుకుంటే చేసుకోవాలి మొదలు అదే కాకుండా గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు కాకుండా మన చుట్టుపక్కల ఉన్న ప్రతి షాపు ప్రతి వ్యాపారాన్ని తను అభివృద్ధి చేసుకోవచ్చు వ్యాపారమే కాదు ఒక ప్లంబరు ఒక ఎలక్ట్రీషియను ఎవరైనా సరే ఒక డాక్టరు ఒక చార్టెడ్ అకౌంటెంట్ వాళ్ళ సర్వీసెస్ ఇక్కడ విస్తరించవచ్చు ఫ్రెండ్స్ ఏ నెట్వర్క్ కంపెనీ ఇప్పటి చేసింది మీ ద్వారా నేను ఈ సమాజాన్ని అడుగుతున్నా ముప్పై సంవత్సరాల నా నెట్వర్క్ చరిత్రలో మనం చేస్తున్న కంపెనీ డబ్బా కొట్టుకుంటే సరిపోతుంది మనకు కానీ వేరే వాళ్ళు బాగుపడాలని ఏ రోజు ఎన్ని కంపెనీలు ఆలోచన చేస్తున్నాయి విశాలమైనటువంటి హృదయం ద్వారా అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ వన్ క్యూఆర్ కోడ్ యాక్సెప్ట్ కాలండి రాబోయే రోజు జగమంతా నెక్స్ట్ మనీ కాబోతుంది ఎస్ ఇది సత్యం జరగబోతుంది మై డియర్ ఫ్రెండ్స్ కంపెనీ ప్రొఫైల్ ఏంటి స్క్రీన్ షాట్ చేసుకోండి నెక్జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ పదకొండు డిసెంబర్ రెండు వేల పదమూడున మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఐటీ కంపెనీగా స్టార్ట్ అయ్యారు ఎన్నో స్వదేశాల్లో విదేశాల్లో అవార్డ్స్ తీసుకున్న కంపెనీ మచ్చలేనటువంటి కంపెనీ అండర్లైన్ దిస్ వర్డ్ మిత్రులారా మచ్చలేని కంపెనీ అలాంటి కంపెనీ ఎందుకు నెక్స్ట్ మనీ వచ్చింది నెక్స్ట్ మనీ లాంచ్ అయింది ఫస్ట్ జనవరి రెండు వేల పదిహేడు మిత్రులారా రెండు వేల పదహారో సంవత్సరము భారతదేశము మరచిపోలేని సంవత్సరం నోట్ల మంది కార్యక్రమం మన ప్రధానమంత్రి గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి డిజిటల్ ఇండియా చేయాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో ఢిల్లీలో మీటింగ్ పెట్టడం జరిగింది ఆ మీటింగ్ ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది ఈ కంపెనీ సిఎండి గారు అక్కడికి వెళ్ళారు ఫ్రెండ్స్ అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా బీటుసి వాళ్ళు బాగుపడడానికి పెట్టిన కంపెనీస్ ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు తనకు ఐటీ నాలెడ్జ్ ఉంది కాబట్టి నలుగురికి మంచి చేయాలనే గుణం ఉంది కాబట్టి వచ్చినటువంటి ప్రాఫిట్లో నైంటీ పర్సెంట్ ఇస్తే ఎలా ఉంటుంది ఆ తర్వాత వితౌట్ కండిషన్స్ ఇస్తే ఎలా ఉంటుంది మొట్టమొదటిసారి జరిగింది మిత్రులారా ఏ కంపెనీ మన కంపెనీ కాదు కానీ నిజం మాట్లాడుకోవడానికి మనం ఎక్కడ కూడా ఈగో ఫీలింగ్ పెట్టుకోకండి ఏ కంపెనీ మన కంపెనీ కాదు మనం చేస్తున్న సమయానికి మన శ్రమను గుర్తిస్తుందా దిస్ ద ఫ్యాక్ట్ ఆ తర్వాత ఫ్రెండ్స్ డైరెక్ట్ సెల్లింగ్లో లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తారు ఈ కంపెనీ అలా చేయలేదండి లిగాలిటీ కోసం ప్రయత్నం చేసింది దాదాపుగా సంవత్సర కాలం ఇరవై ఏడు డిసెంబర్ రెండు వేల పదిహేడున భారత ప్రభుత్వం గుర్తించింది డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో రెండు వందల డెబ్బై ఏడు సీరియల్ నెంబర్ రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై వరకు మూడు సంవత్సరాల కాలంలో ముప్పై లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు మిత్రుల ఫాస్టెస్ట్ గ్రోయింగ్ కంపెనీ ఏసియా ఖండంలోనే రేజింగ్ బ్రాండ్ అవార్డు తీసుకుంది ఈ కంపెనీ దిస్ ఈస్ ద ప్రొఫైల్ ఆఫ్ ద కంపెనీ మిత్రులారా ప్రమోటర్ ఆఫ్ ద కంపెనీ మీ ముందే చెప్పాను అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్ ఐటీ నాలెడ్జ్ ఉంది నలుగురికి మంచి చేయాలనే గుణం ఉంది ఫ్రెండ్స్ రెండు వేల పదమూడున ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు సారు ఏజ్ ఇరవై ఎనిమిది సంవత్సరాలు మాత్రమే సార్తో పాటు మేడం పని చేస్తున్నారు ఇందులో ఎవరు కూడా ఇన్వెస్టర్స్ లేరు డెబ్బై ఐదు సంవత్సరాల మన స్వతంత్ర భారత వనిలో గొప్పవాడే గొప్పగా అయ్యండు మధ్య తరగతి వాడు ఇంకా దిగజారిపోతా ఉన్నారు దేశ పరిస్థితి ఏమవుతుంది ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది ఐదు సంవత్సరాలలో ఆర్థిక సుమనామీ రాబోతుంది మీకు అన్నీ తెలుసు మన కోసం ఎవరు ఆలోచన చేసిన ఆత్మ మీద మనసు మీద చేసుకొని ఆలోచన చేయండి ఫ్రెండ్స్ కేవలం వీళ్ళు చేశారు ఆ తర్వాత నేను వచ్చినప్పుడు లాక్డౌన్ కానీ కోవిడ్ కానీ లేదు అలాంటి టైంలో కూడా ఈ యాప్ ఎక్సలెంట్గా వర్క్ చేసింది సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రమోటర్స్ ఆఫ్ ద కంపెనీ ఆ తర్వాత విజన్ ఆఫ్ ద కంపెనీ మిషన్ ఆఫ్ ద కంపెనీ చాలా క్లియర్ గా ఉంది మొదట నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలండి మొదట మన స్వదేశంలో ఆ తర్వాత మన విదేశాల్లో సో ఫ్రెండ్స్ స్వదేశ అపినాయే దేశ్ కు బచాయి మనము భారతీయులము మన భారతదేశ కంపెనీకి మనం సపోర్ట్ చెయ్యాలి అప్పుడే మన దేశం అనేది పురోభివృద్ధి చెందుతుంది సో ఫ్రెండ్స్ నెంబర్ వన్ ప్లాట్ఫామ్ కావాలి భారతదేశంలో ఓపెన్ వాలెట్ బ్యాంక్ అండి ఈ రోజు మీరు చూస్తున్న గూగుల్ పే పేటిఎం ఫోన్ పే ఓపెన్ వాలెట్ అంటారు అదేవిధంగా నెక్స్ట్ మనీ టు నెక్స్ట్ మనీ సెండ్ అండి ఇక్కడ కూడా ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్లో మీరు చూస్తారు ఒకే ఒకటి మన యొక్క బ్యాంకుకు దీన్ని లింక్ చేయలేము ఎందుకంటే అది బీటుసి ఇది బీటు బి ఈ చిన్న తేడా గుర్తించండి కానీ డెఫినెట్ ఇది ఒక రోజు ఓపెన్ అవుతుంది కంపెనీ యొక్క లక్ష్యమే అది అప్పటి వరకు మీరు దీన్ని ఒక సేవింగ్స్ యాప్గా వాడుకొని డబ్బులు పొదుపు చేసుకుంటే తప్ప అండి చాలామంది ఈగో కోతారు లేదు మీకు రెండు గంటల సమయం ఇచ్చి నిజం మాట్లాడి కోటీశ్వర్లు అయితే తప్పానండి ఒక్కసారి మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఎందుకు మనకు ఇగో దేనికోసం సో ఫ్రెండ్స్ అందుకే ఓపెన్ మైండ్ పాజిటివ్ మైండ్ అని చెప్పాను ఆ తర్వాత ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్ నెక్స్ట్ ప్రెన్యూర్ అంటుంది కేవలం మీకు ఐదు మంది మాత్రం చాలండి ఈ భూమి మీద ఫైవ్ మ్యాట్రిక్స్ ఒకసారి మీరు అర్థం చేసుకోండి ఈ భూమి మీద బాగుపడాలి సక్ సక్రమమైన మార్గంలో డబ్బు సంపాదించాలనే ఆలోచన కానీ అవసరం ఉన్న వాళ్ళు ఐదు మంది ఉంటారా లేరా మీకు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి ఎస్ ఉంటారు కానీ మై డియర్ ఫ్రెండ్స్ మీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది మొదట మనం ఆ తర్వాత ఈ కామర్స్ వ్యాపారం ఫ్యూచర్ బిజినెస్ ఇదేనండి ఆ తర్వాత బీటు బి ఈ రోజు వరకు భారతదేశంలో బీటు బి ఒకే ఒక కంపెనీ కొంతమంది చెప్తారు సేమ్ టు సేమ్ బీటు బి సేమ్ టు సేమ్ ఒక అతను రోజు నాకే చెప్పాడు సేమ్ టు సేమ్ సార్ మా దగ్గర పదిహేను వందలు కట్టేస్తే పదిహేను వందలకు పదిహేను వందల ఐటెం ఇచ్చేస్తారండి ఆ తర్వాత డబ్బులు వస్తాయండి నాకే చెప్పాడు ఒక వ్యక్తి అంటే మీరు అర్థం చేసుకోండి నేను అన్నాను ఏ వ్యాపారంలో కూడా నష్టానికి ఎవరు వ్యాపారం చేయరు మీరు ఒకవేళ రైతై పండించినా కూడా మీకు ఒక అన్న దానికి ఖర్చు అవుతుంది కదా సో మై డియర్ ఫ్రెండ్స్ ఇలాంటి స్వార్థ పరులతోటి అత్యాశ దురాశ ఇది మన కొంప ఉంచుతుంది మోసం చేసేవాడు సమాజంలో ఉంటాడు కానీ మోస పోవడం మన ధర్మత మన బాధ్యత మనను మనం రక్షించుకోవడం మన బాధ్యత సో డియర్ ఫ్రెండ్స్ అందుకే నేను చెప్తాను చక్కెర చేదుగా ఉంటుందంటే మీరు నమ్మొద్దండి ఎందుకంటే మీకు అనుభవం ఉండాలి నేను చెప్పిన మాటను కూడా మీరు నమ్మబాకండి కానీ మీ అనుభవం ఏదైతే ఉందో అదే మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తుంది సో డియర్ ఫ్రెండ్స్ ఈ రోజు వరకు భారతదేశంలో ఒకే ఒక కంపెనీ నెక్స్ట్ మనీ ఉంది అందరు వచ్చే అవకాశం ఉంది రానియండి వెల్కమ్ ఎవరు వచ్చినా కూడా నెక్స్ట్ మనీ నెంబర్ వన్ ఉంటుంది మిత్రులారా ఇది నా తోటి చెప్తున్న ఇరవై ఐదు నెలల నా అనుభవం నెక్స్ట్ తోటి ఉన్న సంబంధంతో మిషన్ ఆఫ్ ద కంపెనీ డిజిటల్ ఇండియా డే వన్ నుంచి డిజిటల్ ఇండియా దిశగా పనిచేస్తూ ఉంది ఆ తర్వాత మన ఆరోగ్యం మన చేతిలో ఏ కంపెనీలో లేనటువంటి సిస్టమ్ మిత్రులారా ముప్పై సంవత్సరాల నా నెట్వర్క్ జీవితంలో ఆరోగ్యం గురించి చెప్పినోడు ఎవడూ లేడు తెలిసి తెలియక ఒళ్ళు గొల్ల అయిపోయింది మిత్రులారా కానీ ఈరోజు రియల్గా నెక్స్ మనీ చేరడం అనేది నా పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తున్నా తెలియక సో మై డియర్ ఫ్రెండ్స్ హెల్త్ ఈజ్ వెల్త్ అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు అలాంటిది నెక్స్ మనీ కంపెనీ ఈరోజు ఆ దిశగా కూడా అడుగులు వేస్తూ ఉంది ఆ తర్వాత చూసినట్లయితే డే వన్ నుంచి హెల్దీ ఇండియా వెల్దీ ఇండియా ఇంటికి ఉద్యోగం కాదండి పద్దెనిమిది సంవత్సరాల పైన ఉండి ఆధార్ కార్డ్ పాన్ కార్డు ఉండి కోటీశ్వర్లము కావాలనే ఒక కోరిక ఉంటే సక్రమమైన మార్గంలో ఇంతకంటే గొప్ప అవకాశం లేదు సత్యమైన మార్గం సో మై డియర్ ఫ్రెండ్స్ ఎలా మనం డబ్బు సంపాదించవచ్చు ఎలా మనం డబ్బు పొదుపు చేసుకోవచ్చు గూగుల్ స్టోర్ ద్వారా మీరు యాప్ డౌన్లోడ్ చేసుకొని రెండు వేల పదహారు డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ ఫ్రీ సైన్ అప్ ఇవ్వాలంటుంది కానీ అన్ని కంపెనీలు ఇది ఒక్కటి తప్ప సర్టన్ టైం వరకు మాత్రమే ఉంటుంది మళ్ళీ వాళ్ళ ప్రోడక్ట్ కొనకపోతే మన యాప్ అదృశ్యం అయిపోతుంది ఓకే ఒక కంపెనీ నెక్స్ట్ మనీ ఆరు నెలలు ఆరు సంవత్సరాలు మీరు ఎప్పుడు వచ్చినా కూడా డిలీట్ కాబడదు ఆ తర్వాత ఫ్రెండ్స్ సైన్ అప్ చేసుకున్న ప్రతి ఒక్క వ్యక్తికి ఫిఫ్టీ రివార్డ్ పాయింట్స్ వస్తున్నాయి చేయించిన వ్యక్తికి ఫిఫ్టీ వస్తున్నాయి పది మందిని నేను ఈరోజు సైన్ అప్ చేస్తే నాకు ఐదు వందల రివార్డ్ పాయింట్స్ వస్తాయి ప్రతి రివార్డ్ మెంట్ ఈక్వల్ టు ఒక రూపాయి అండి ఆ తర్వాత మిత్రులారా ఒక్క రూపాయి కూడా మీరు పే చేయాల్సిన అవసరం లేదు కేవలం ఫ్రీ సైన్ అప్ చేసుకోండి ఆఫర్స్ టైఅప్ అనే సెక్షన్ ద్వారా అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ఇన్సూరెన్స్ ద్వారా మీరు డబ్బు పొదుపు చేసుకోవచ్చు రెండు గంటల సమయం కనుక ఇవ్వగలిగితే మూడు కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది పర్ మంత్ థర్టీ ల్యాక్స్ రూపీస్ తీసుకోవచ్చు రేపటి మార్నింగ్ సెషన్ మీరు మర్చిపోకండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ నేను ఎడ్యుకేషన్లో మీకు లైవ్లో చూపిస్తాను ఈ ప్లానెట్ మీద ఎక్కడ లేదు ఓన్లీ ఒక నెక్స్ట్ మనీ సో మిత్రులరా ఎంత ఇంపార్టెంట్ మీరు అర్థం చేసుకోండి ఒక్క రూపాయి నా దగ్గర లేదు అయినా నేను కోటీశ్వరిని కావచ్చు సైన్ అప్ చేసుకొని రెండు గంటల సమయం ఇచ్చినట్లయితే ఇది ఒక మార్గం అండి మొత్తం మూడు మార్గాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఏ మార్గాన్నైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు దిస్ ఈస్ ద నెంబర్ వన్ నెంబర్ టూ ప్రైమ్ మెంబర్షిప్ అండి ఫ్రీ సైన్ అప్ అయితే అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా ఆఫర్స్ అండ్ టైప్ సెక్షన్ అండి ఇక మీరు ప్రైమ్ మెంబర్ అయినప్పుడు మిగతా సర్వీసెస్ కంప్లీట్ అప్లికేషన్ అంటే రీఛార్జ్ కావచ్చు నెక్స్ట్ కామర్స్ కావచ్చు హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ బిల్లింగ్ బుకింగ్ ఇవన్నీ వాడుకోవడానికి ఈరోజు ప్రైమ్ మెంబర్షిప్ అనేది కూడా లీగలే ఈ రోజు యూట్యూబ్ లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది స్విగ్గీ జొమాటోలో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది పేటిఎం లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది అమెజాన్ లో ప్రైమ్ మెంబర్షిప్ ఉంది కానీ తేడా ఏంటి వాళ్ళ దగ్గర సంవత్సరానికి ఒకసారి రిన్యువల్ అనే విధానం ఉంది ఇక్కడ జీవితకాల సభ్యత్వం ఉంది దాని తర్వాత ఎవ్వరు కూడా రివార్డ్ పాయింట్స్ ఇవ్వడం లేదు కేవలం ఈ కంపెనీ మాత్రమే ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్న దానికి రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది ఆ రివార్డ్ పాయింట్స్ ఎప్పుడు ల్యాబ్స్ కావు సర్వీస్ క్యాష్ క్యాష్గా కన్వర్ట్ అయిపోతుంది ఇది కూడా మనకు పరోక్షంగా ఫ్రీయే ప్రత్యక్షంగా మాత్రం ప్రైమ్ మెంబర్ ఆ తర్వాత మిత్రులారా రీఛార్జ్ చూడండి మీరు ఎక్కడైనా రీఛార్జ్ చేసుకోవాల్సిందే అది టీవీ రీఛార్జా మొబైల్ రీఛార్జా ఇక్కడ కూడా సేమ్ అంతేనండి ఒక పారదర్శకత ఉంది నెక్స్ట్ మనీలో ఒక ట్రాన్స్పరెన్సీ ఉంది నెక్స్ట్ మనీలో సత్యత ఉంది నెక్స్ట్ మనీలో సో మై డియర్ ఫ్రెండ్స్ మన రీఛార్జ్ చేసుకున్నాం మనకు డబ్బులు పొదిపోయాయి టూ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఆ తర్వాత వన్ పర్సెంట్ మన రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతాయి సెవెంటీన్ సెవెంటీ ఎడ్యుకేషన్లో మీకు చూపిస్తాను బుకింగ్ సెక్షన్లో కూడా మనకు టూ టు ఫోర్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఉంది టూ పర్సెంట్ రిటర్న్ అవుతుంది మనకు ఆ తర్వాత నెక్స్ట్ షాపింగ్ నెక్స్ట్ కామర్లో టెన్ టు హండ్రెడ్ పర్సెంట్ మనకు అడ్జస్ట్ అవుతుంది ఫ్రీ సర్వీసెస్ గవర్నమెంట్ సర్వీసెస్ బిల్లింగ్ సెక్షన్లో ఇక్కడ ఎలాంటి రివార్డ్ పాయింట్స్ యూస్ కావు ఇక్కడ ఎలాంటి క్యాష్ బ్యాక్ రాదు కానీ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ పాయింట్స్ వస్తాయి డిస్కౌంట్ పాయింట్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే రివార్డ్ పాయింట్స్ ఈజీ రూపీస్ రూపీసే ఎప్పుడు ల్యాబ్స్ కావు సో మై డియర్ ఫ్రెండ్స్ ప్రైమ్ మెంబర్ కావడం ద్వారా బెనిఫిట్ ఏంది చూడండి కంప్లీట్ అప్లికేషన్ మనం యూజ్ చేసుకునే రైట్స్ తీసుకుంటున్నాం కాబట్టి సంవత్సరానికి ఒక కుటుంబానికి పదిహేడు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క రూపాయండి అంటే చూడండి స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు పదిహేడు వేల ఎనిమిది వందల ముప్పై ఒకటి సంవత్సరానికి కానీ మన సభ్యత్వం జీవితకాల సభ్యత్వం కదా సో మై డియర్ ఫ్రెండ్స్ మరి ఇక్కడ ఒక్కసారి మనం చూసినట్లయితే పిల్లల ఫీజులకో పండక్కి బట్టలకో ఉపయోగపడుతుంది కదా ఇది ప్రతి ఉద్యోగికి ఉపయోగపడుతుంది ఒక వ్యాపారస్తునికి ఉపయోగపడుతుంది ఒక నెట్వర్కర్కి ఉపయోగపడుతుంది అందరికీ ఉపయోగపడే అప్లికేషన్ నెక్స్ట్ మనీ ఆ తర్వాత మిత్రులారా దీన్ని నేను ప్రచారం చేస్తే ప్రైమ్ మెంబర్షిప్ ను నేను డ్రైవ్ చేస్తే లైఫ్ టైం గ్యారంటీడ్ సేవింగ్స్ ఏదైతే తీసుకుంటున్నామో సర్వీసెస్ ద్వారా ఆ నిజాన్ని మీరు చెప్పండి అబద్ధం ఎప్పుడు చెప్పకండి నిజమే చెప్పండి డెవలపింగ్ చెప్పండి డెవలపింగే అంతే తప్ప వ్యాపారం కోసం అబద్ధాలు చెప్పొద్దండి అబద్ధాలు చెప్తే ఫెయిల్ అవుతారు ఇక్కడ నిజం చెప్తే సక్సెస్ అవుతారు ఇక్కడ నిజమే చెప్పండి ఆ తర్వాత బిగ్ బిజినెస్ అపార్చునిటీ అన్నారు అంటే కేవలము వన్ పర్సెంట్ సక్సెస్ అయినా నైంటీ నైన్ పర్సెంట్ ఫెయిల్ అయినా రెండు కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంది ఫ్రెండ్స్ మొదటి విధానం ద్వారా మూడు కోట్లు ఉంది ఇక్కడ రెండు కోట్లు ఉంది ఈ డబ్బులు తీసుకెళ్ళి బ్యాంకులో పెట్టండి జీవితకాలం మనం బిజీ అవసరమా ఆత్మ పరిశీలన చేసుకోండి ఆ తర్వాత డియర్ ఫ్రెండ్స్ మనం ఏం చేస్తున్నాం పదిహేను వందల రూపాయలు కంపెనీకి ఇచ్చాము కంపెనీ రివార్డ్ పాయింట్స్ ఇచ్చేసింది రెండు వందల డెబ్బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చినాం స్వదేశీ దేశ్ కో బచావ్ దేశానికి ప్రొటెక్ట్ చేస్తున్నాం సెవెంటీన్ సెవెంటీ ద్వారా మనం ఏమి వ్యాపారం చేయలేం అయినా పెట్టుబడి అంటే ఇది పెట్టుబడి కాదు సో లిటిల్ రిస్క్ చిన్న రిస్క్ కేవలం పదిహేడు వందల ఈ పదిహేడు వందల ద్వారా మనము ఆల్రెడీ రిటర్న్ తీసుకుంటున్నాం డిస్కౌంట్స్ రూపకంలా క్యాష్ బ్యాక్ రూపకంలా ఆ తర్వాత దీన్ని ప్రచారం చేయడం ద్వారా ఆరు రకాలైనటువంటి వినూత్న ఆదాయాలు ఉన్నాయి ఇన్నోవేటివ్ సిక్స్ వేస్ ఆఫ్ అర్నింగ్స్ నోట్ అంటే సేవింగ్స్ ఈజ్ అర్నింగ్ అండి మీరు ఏమి పని చేయలేదు నో ప్రాబ్లం గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మీరు షాపింగ్ చేసుకున్నారు ఇక్కడ సేవింగ్స్ ఈజ్ అర్నింగ్స్ ఫర్ లైఫ్ టైమ్ అండి మన డబ్బులు ఎప్పుడో రిటర్న్ అయిపోతాయి ఆ తర్వాత నెలకు ఒక రెండు వందల రూపాయలు మీకు పొదుపు జరిగిన సంవత్సరానికి ఇరవై నాలుగు వందల రూపాయలు అన్నప్పుడు మీ ప్రైమ్ మెంబర్ రిటర్న్ అయిపోయింది దాని తర్వాత పదిహేనో తారీఖు వరకు మీకు అదనంగా ఒక యాభై ఒక్క రూపాయి క్యాష్ బ్యాక్ రిటర్న్ వస్తుందండి పదిహేడు వందల డెబ్బై కాదు ఇప్పుడు యాభై ఒక్క రూపాయి మీకు రిటర్న్ వస్తుంది మీరు ఒక పది మంది తోటి ఆ హెల్ప్ అనుకోండి ఒక్కొక్కరి మీద మీకు యాభై ఒక్క రూపాయి అదనంగా వస్తుంది దీపాళి ఆఫర్ నడుస్తుంది ఆ తర్వాత రిఫరల్ ప్రోగ్రామ్ రిఫరల్ అంటే నేను పదిహేడు వందల డెబ్బై కట్టినా మీరు కట్టండి కాదు మీరు ఎందుకు కట్టారు వై మీకు డబ్బు పొదుపు అవుతుంది కాబట్టి కట్టారు మీరు మొబైల్ రీఛార్జ్ చేసుకున్నారు కాబట్టి క్యాష్ బ్యాక్ కావాలని కట్టారు సో అదే విషయాన్ని చెప్పండి ఎప్పుడు అబద్ధం చెప్పకండి చాలా మంది ఇక్కడ పొరపాటు ఏం చేస్తారంటే నేను పదిహేడు వందల డెబ్బై కట్టినా మీరు కట్టండి జనాలు ఏమనుకుంటారంటే ఇది డబ్బు కట్టించే డబ్బులు కట్టించే సిస్టమ్ అనుకుంటారు ఫ్రెండ్స్ కాబట్టి ఇది డబ్బులు కట్టించే సిస్టమ్ కాదు మనకు జరిగిన పొదుపు గురించి మనం చెప్పాం ఆ తర్వాత సార్ వాళ్లకు బెనిఫిట్ చేస్తే నాకేమొస్తుంది మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుందండి రీపర్చేస్ ఒక ప్యాసివ్ ఇన్కమ్ ఉంది ఇక్కడ నిద్ర డబ్బులు వచ్చే విధానం ఉంది ఇక్కడ కానీ నిద్ర ఎప్పుడు పోవాలండి పని చేసినాక నిద్ర పోవాలి ఇప్పుడే నిద్ర పోతే కాదు టీమ్ రాయల్టీ ఉంది కంపెనీ రాయల్టీ ఉంది లీడర్షిప్ రాయల్టీ ఉంది ఇవి ఆరు రకాల ఆదాయాలు కేవలం ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా ఇక మూడో ఆదాయం అండి ఎక్సలెంట్ సిస్టమ్ నెక్స్ట్ షోపీ బైనరీ న్యూ స్ట్రాటజీ మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఇక్కడ కూడా మనకు ఆదాయం వస్తుంది ఇక మర్చెంట్ రాయల్టీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ డెవలప్ అయింది ఫ్రెండ్స్ మరి ఇక్కడ మనం చేసే పని ఏంటి ఎప్పుడైనా మనము చేసేటటువంటి పని పైన మనకు క్లారిటీ ఉండాలి మన డబ్బుల కోసం జనాలకు ఏమైనా కుచ్చు టోపి పెడుతున్నామా బకరాలను చేస్తున్నామా ఎవరినన్నా పసాయిస్తున్నామా ఇది మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎప్పటి వరకైతే మనం చేసే పని పైన మనకు గౌరవం ఉండదో మనం సక్సెస్ కాం అయితే మనం చేసే పనిలో నిజాయితీ ఉందా లేదా వితండ వాదం చేస్తున్నామా ఇది అర్థం చేసుకోవాలి ఎస్పెషలీ నెక్స్ట్ మనీ అటువంటి కంపెనీ వేరేది లేదు ఎందుకంటే జనాలకు పొదుపు గురించి చెప్తున్నాం మనం ట్రాన్స్పరెన్సీ చెప్తున్నాం ఎదుటి వ్యక్తి క్వశ్చన్ వేసినప్పుడు మనం ఆన్సర్ ఇస్తున్నాం ఈ రోజు నాకు ఒక వ్యక్తి చెప్పాడు పదిహేను వందలకు పదిహేను వందల ఐటమ్ అంటే నేను అతన్ని అడిగాను నీకు వచ్చిన రేటే నాకు ఇచ్చేసినప్పుడు నువ్వు ఎలా ఇవ్వగలుగుతావు అంటే ఆ క్వశ్చన్కి ఆన్సర్ లేదు అతని దగ్గర కానీ మనకి ఇక్కడ క్వశ్చన్కి ఆన్సర్ ఉంది ఎక్కడి నుంచి డబ్బులు ఇస్తున్నారంటే మీరు చూశారు సో మై డియర్ ఫ్రెండ్స్ జనాలకు మనం పొదుపు చేపిస్తున్నాం అందుకే నాలుగున్నర సంవత్సరాల నుంచి ఈ కంపెనీ నడుస్తుంది ఆ తర్వాత జనాలకు డబ్బు సంపాదించుకోవడానికి సక్రమమైన మార్గం చూసి రావాలా వద్దది వాళ్ళ ఇంట్రెస్ట్ ఎందుకంటే వాళ్ళకి ఇది నచ్చకపోవచ్చు రాత్రో రాత్రి జాక్పాటు కొట్టాలని ఉండవచ్చు తెలిసిన వాళ్ళని మొదలు మోసం చేయాలి తర్వాత తెలియని వాళ్ళు వాళ్ళ మెంటాలిటీ అది ఉండొచ్చేమో మనకేం తెలుసండి మన మెంటాలిటీ ఏంటిది మనకు తెలియాలి సమాజం మెంటాలిటీ మనకు అక్కరలేదు నేను ఎవరు ఇది ఫస్ట్ ఈజీ అండి సో మై డియర్ ఫ్రెండ్స్ నాకు డబ్బులు అవసరమే కానీ నా డబ్బుల కోసము చీమకు కూడా హాని జరగొద్దు ఇది నా ప్రిన్సిపుల్ కాబట్టి మీ ప్రిన్సిపుల్ ఏంటి మీకు తెలుసు అదే విధంగా ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులే మిన్న ఇది వాస్తవంగా పని కాదండి సేవ అండి సేవ ఇది జనాలకు మనం ఏం చేస్తున్నాము పొదుపు గురించి చెప్తున్నాము సక్రమమైన మార్గం గురించి చెప్తున్నాము రావచ్చు రాకపోవచ్చు అది అతని విషయము సో మై డియర్ ఫ్రెండ్స్ మన పని సర్వీస్ సర్వీస్ చేయడం త్రీ టు ఫైవ్ ఇయర్స్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ లైఫ్ సెటిల్మెంట్ ఆ తర్వాత మనకు ఐదు మంది అవసరం అండి అయితే ఎంతమందికైనా అన్లిమిటెడ్ డైరెక్ట్ రెఫరల్ చేయొచ్చు అంటే ఎంతమందికైనా మీరు పొదుపు నేర్పించవచ్చు ఎంతమందికైనా ఆర్థిక పరిస్థితుల నుంచి బయటికి రావచ్చు ఈ రోజు మన స్థితికి కారణం ఎవరో కాదు దానికి పూర్తి బాధ్యత మనదేనండి ఒక ఎడ్యుకేటెడ్ అయ్యడానికి కారణం మనమే ఒక అన్ఎడ్యుకేటెడ్ కావడానికి కారణం మనమే రాబోయే ఐదు సంవత్సరాల తర్వాత మన ఆర్థిక పరిస్థితికి కారణం ఎవరో కాదు మనమే ఈ రోజు మనం తీసుకునే నిర్ణయాన్ని బట్టి రాబోయే భవిష్యత్తు ఆధారపడుతుంది ఈ సత్యాన్ని మీరు మార్చుకోక ఆ తర్వాత మనము చేసిన కర్మ చెడని పదార్థము రెఫరల్ ఇన్కమ్ ట్వంటీ పర్సెంట్ అండి ఐదు పర్సెంట్ టీడీఎస్ ఐదు పర్సెంట్ అడ్మిన్ ఛార్జెస్ ఇవి వెంటనే బ్యాంకుకు తీసుకోవచ్చండి ఇది మన కష్టార్జితం మరి డబ్బులు ఎక్కడి నుంచి ఇస్తుంది కంపెనీ చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ పర్సెంట్ డైరెక్ట్ మార్జిన్ ట్వంటీ పర్సెంట్ డైరెక్ట్ మార్జిన్ ఇన్ డైరెక్ట్ ఫిఫ్టీ ఫోర్ పర్సెంట్ సెకండ్ లెవెల్ టూ పర్సెంట్ థర్డ్ లెవెల్ టెన్త్ లెవెల్ వరకు ఇది కూడా ఇన్స్టెంట్ అండి టెన్ లెవెల్స్ గ్రోతింగ్ లెవెల్ ప్లాన్ జనాల డబ్బులు కావి ఫైవ్ పర్సెంట్ టీడీఎస్ టెన్ పర్సెంట్ అడ్మిన్ ఛార్జెస్ ఎక్కడివండి ఈ డబ్బులు కంపెనీ డబ్బులు ఈ రోజు అమెజాన్ కంపెనీ కూడా తీసుకుంటుంది ఎవరికి ఒక రూపాయి ఇవ్వట్లా నా కస్టమర్ కు రివార్డ్ పాయింట్స్ ఇస్తుంది నా మనకు ఇస్తలేదు మనం ప్రచారం చేసినా మనకి ఇవ్వట్లా ఇది కంపెనీ యొక్క ప్రాఫిట్ కంపెనీ యొక్క బెనిఫిట్ నైన్టీ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ ఉందండి నేను ఓన్లీ ప్రైమ్ మెంబర్షిప్ చెప్తున్నా ఇంకా నేను క్యాష్ బ్యాక్ చెప్పట్లా అది కూడా ఉంది సో మిత్రులారా టెన్ లెవెల్స్ మీరు ప్లాన్ చేసుకోండి మీరు ఎంత ఫాస్ట్ గా చేస్తారు దాన్ని బట్టి మీరు ఒక రోజులో చేస్తారా ఒక నెలలో చేస్తారా సంవత్సరంలో చేస్తారా కాబట్టి మీరు చేసింది చెప్పండి లర్న్ డూ టీచ్ లర్న్ టీచ్ నేర్చుకున్నదే నేర్పండి అబద్ధం చెప్పకండి మిత్రులారా వన్ సెవెంటీ ఎయిట్ సిఆర్ ప్రాజెక్ట్ సర్వీసెస్ పక్కనే పెట్టండి అదైతే ఉంటుంది మనకు కేవలం ప్రైమ్ మెంబర్షిప్ పైన వన్ పర్సెంట్ సక్సెస్ అయిన రెండు కోట్ల రూపాయల ఇన్కమ్ మిత్రులారా సో మరి జాయింట్ ఎఫర్ట్స్ ఉంది ఇండివిజువల్స్ ఇన్కమ్ ఉంది ఇండిపెండెంట్ కెరియర్ ఉంది కావలసినంత కాదండి కోరుకున్నంత ఉంది కానీ పిసినారితనం చేయకండి కోరుకునే దగ్గర లర్న్ టు టీచ్ రెండు గంటల సమయం అండి ఆ తర్వాత త్రీ టు ఫైవ్ ఇయర్స్ అనుకుందాం మనం త్రీ టు ఫైవ్ ఇయర్స్ తర్వాత చూడండి ఒక లక్ష మంది టీం తయారైందండి నా ఇరవై ఐదు నెలల్లో డెబ్బై ఒక్క వేల మంది తయారైంది ఫ్రెండ్స్ వర్క్ ఫ్రమ్ ఇంటి లైవ్ లైవ్లో చూపిస్తా లక్ష మంది అయ్యారు లక్ష మంది మొబైల్ రీఛార్జ్ చేసుకున్నారు అది జియో కావచ్చు ఓడాఫోన్ కావచ్చు ఐడియా కావచ్చు ఎయిర్టెల్ కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళ క్యాష్ బ్యాక్ వచ్చింది ఆ తర్వాత ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పక్కన పెట్టి టెన్ లెవెల్స్ కు పంచే విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్ రీఛార్జ్ చేసుకోమని ఎవరికైనా చెప్పాల్సిన అవసరం ఉందా నో రియల్ ప్యాసివ్ ఇన్కమ్ ఉంది ఆ తర్వాత అమెజాన్ ఫ్లిప్కార్ట్ టాటా బాటా గ్రౌజర్ ఐటమ్స్ కొంటనే ఉన్నారు కొంటూనే ఉంటారు అక్కడ వాళ్ళ క్యాష్ బ్యాక్ వస్తుంది మనకు లెవెల్ క్యాష్ బ్యాక్ వస్తుంది దీని సృష్టి ఎక్కడ జరుగుతుంది చూడండి ఇన్సూరెన్స్ అండి ఏజెంట్కి వయ్యే కమిషన్ మనకే వస్తుంది టూ వీలర్ ఫోర్ వీలర్ కావచ్చు హెల్త్ ఇన్సూరెన్స్ కావచ్చు టర్మ్ ఇన్సూరెన్స్ కావచ్చు పిఏ పాలసీలు కావచ్చు ఇన్స్టెంట్ అండి సో మిత్రుల సృష్టి ఎక్కడ ఉంది మీకు అర్థం అయిపోయింది ఇక్కడ సో రియల్ ప్యాసివ్ ఇన్కమ్ త్రీ టు ఫైవ్ ఇయర్స్ తర్వాత మీరు ఈజీ చైర్ తీసుకొని రిలాక్స్ అయిపోండి డబ్బుల ప్రవాహం నిద్రలో కూడా వస్తూనే ఉంటుంది ఆ తర్వాత రాత్రి పన్నెండు గంటల తర్వాత టెన్ లెవెల్స్ తర్వాత మన టీమే కదండి అక్కడ రాయల్టీ ఉంది సిల్వర్ రాయల్టీ పదిహేను రూపాయలు గోల్డ్ రాయల్టీ ముప్పై రూపాయలు డైమండ్ రాయల్టీ నలభై రూపాయలు ఆరు పర్సెంట్ బడ్జెట్ సెవెంటీ ఫోర్ ఇన్స్టెంట్ పే అవుట్ ఉంది ఆరు పర్సెంట్ రాయల్టీ టెన్ పర్సెంట్ గోవా దుబాయ్ ప్రోగ్రామ్ లీడర్షిప్ రాయల్టీ మీరు తెచ్చిన వ్యక్తికి మీరు హెల్ప్ చేయండి ఆ తర్వాత ఈచ్ వన్ టీచ్ ఫైవ్ హెల్ప్ ఫైవ్ వాళ్ళకి హెల్ప్ చేస్తే కూడా వాళ్ళకు వచ్చిన ఇన్కమ్లో టెన్ పర్సెంట్ వస్తుంది మనం సిల్వర్ అయినప్పటి నుండి అతను సిల్వర్ అయ్యేంత వరకు మీరు సైన్ అప్ చేసినప్పటి నుంచి ముప్పై రోజుల్లో ఐదు ఇరవై ఐదు కంప్లీట్ చేసినట్లయితే గోవా ప్రోగ్రామ్ ఉంది కంపెనీ ఖర్చులతోటి టూ డేస్ త్రీ నైట్స్ ప్యాకేజ్ ఆ తర్వాత తొంభై రోజుల్లో ఫారెన్ టూర్ ఉంది ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు స్ట్రక్చర్ కంప్లీట్ చేస్తే కంపెనీ ఖర్చులతోటి టెన్ పర్సెంట్ ఈ బడ్జెట్ టోటల్ తనకొస్తున్న ప్రాఫిట్లో మిత్రులారా నైంటీ పర్సెంట్ అవుట్ పదిహేనో తారీఖు వరకు ఫిఫ్టీ వన్ రూపీస్ ప్రైమ్ మెంబర్ అయిన ఆయనకు చేయించిన ఆయనకు కూడా ఫిఫ్టీ వన్ కు లెవెల్ క్యాష్ బ్యాక్ అంటే కంపెనీ జీరో ప్రాఫిట్ లో తనకు వస్తుంది మొత్తం ఇస్తున్నటువంటి కంపెనీ అతను ఎవరో కాదు కలియుగ కర్ణుడు అభిషేక్ కుమార్ బర్మన్ గారు సో ఐ నెవర్ సి దిస్ లైక్ కంపెనీ ఇలాంటి కంపెనీని నేను చూడలే ఫ్యూచర్లో చూశాననే నమ్మకం కూడా నాకు లేదు ఇక సిల్వర్ రాయల్టీ సిస్టమ్ ఓనర్ అండి ఫ్రంట్ లైన్ లో ఐదు మంది ఒక్కొక్క లెవెల్లో ఒక ఐదు ప్లస్ తొమ్మిది పద్నాలుగు స్ట్రక్చర్ ఎవరైతే పూర్తి చేస్తారో అతను సిల్వర్ సిస్టమ్ కు ఓనర్ అన్నమాట అతను సో మై డియర్ ఫ్రెండ్స్ ఐదు మంది సిల్వర్లు అయితే మనం గోల్డ్ అవుతాం ఆ తర్వాత గోల్డ్ రాయల్టీ రాత్రికి వస్తుంది సైన్ అప్ అయిన ప్రతి వ్యక్తికి కూడా సీనియర్ పొజిషన్ వస్తుంది కంపెనీలో కాబట్టి సైన్ అప్ వెంటనే చేసుకోండి ఫ్రీ కాబట్టి తర్వాత ఆర్ నాట్ అది మీ చేతిలో ఉంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏమవుతుంది చూడండి రైట్ ఆఫ్ రైట్ లెఫ్ట్ ఆఫ్ లెఫ్ట్ సీనియర్ యొక్క టీమ్ అనేది ఈ విధంగా యాడ్ కావడం జరుగుద్ది అయితే ఫ్రెండ్స్ ఇది మూడో రకమైన ఇన్కమ్ యాడ్ ఆన్ ప్యాక్ అయితే చాలామంది వస్తువులు కొనుక్కోవాలని అనుకుంటారు లేదండి వస్తువులు అమ్మే కంపెనీ కాదు మనది మన ఆరోగ్యం కోసం ఫుడ్ సప్లిమెంట్స్ ఇప్పటి డైరెక్ట్ సెల్లింగ్ అంటే దళారీలు లేని వ్యవస్థ అని చెప్పారు కానీ ప్రూవ్ చేసిన మొట్టమొదటి కంపెనీ నెక్స్ట్ మంత్ ఎలా అంటే మార్కెట్లో ఈ ప్రోడక్ట్స్ మూడున్నర సంవత్సరాల నుంచి అవైలబుల్ ఉన్నాయండి అక్కడ రేట్ ఎక్కువ ఉంది మన దగ్గర రేట్ తక్కువ ఉంది క్వాలిటీ ప్రకారంగా చూస్తే వరల్డ్ క్లాస్ పారామీటర్స్ అన్ని ఉంది ఇండియన్ రేట్లో ఉంది ఆ తర్వాత లేబుల్ పక్కన పెట్టి కంపేర్ చేయొచ్చు ఇండియాలోనే ఇలాంటి బ్రాండెడ్ షుగర్ ఫ్రీ ప్రిజర్వేటివ్స్ ఫ్రీ ప్లాంట్ బేస్డ్ రీసెర్చ్ బేస్డు ఇది ఎలా సాధ్యమైంది కంపెనీ కంటే ఆ కంపెనీ ఫిఫ్టీ వన్ పర్సెంట్ కంపెనీ తీసేసుకుంది నౌ ఇట్ ఈస్ ద ఓనర్ ఆఫ్ ద గోయం కంపెనీ సో మై డియర్ ఫ్రెండ్స్ మరి దీంట్లో మనం గమనించినట్లయితే మనకు ఏదైతే సైన్ అప్ చేసినప్పుడు రివార్డ్ పాయింట్స్ వచ్చినా అవి యూజ్ అయిపోతుంది మార్కెట్ కంటే తక్కువ ధరకు దొరుకుతుంది అదే కాకుండా చేసిన కర్మ చెడని పదార్థం కాబట్టి మనకు బైనరీ ఇన్కమ్ కూడా ఉంది భయంకరంగా ట్వెల్వ్ పర్సెంట్ మిగతా బిజినెస్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది ఆ తర్వాత సింగిల్ లెగ్ బైనరీ ఉంది నెట్వర్క్ చరిత్రలోనే మొట్టమొదటిసారి చూస్తున్న ఫ్రెండ్స్ ట్వెల్వ్ పర్సెంట్ అయితే ఈ రెండు ఇన్కమ్స్కు మాత్రం క్యాపింగ్ ఉంది అది కూడా నెలకు ముప్పై లక్షల రూపాయలు డైలీ వన్ ల్యాక్ రూపీ ఉందండి మరి మనం ఏదైతే ప్రోడక్ట్ కొంటున్నామో దానికి థర్టీ టైమ్స్ క్యాపింగ్ అవుతుంది ఇన్కమ్ కావాలనుకున్నప్పుడు మాత్రమే టూ హండ్రెడ్ బీబీ మనం కొంటాము ఆరోగ్యం కోసం ఎలాంటి కండిషన్ లేదు ఆదాయం కావాలనుకుంటే మాత్రమే టూ హండ్రెడ్ అనేది ఒక చిన్న ఎలిజిబిలిటీ ఆ తర్వాత ఫ్రెండ్స్ చాలా అలర్ట్గా వినండి ఈ ఒక్క సిస్టమ్ ఇది అర్థం చేసుకోండి పర్ఫార్మెన్స్ బోనస్ జనరేషన్ ప్లాన్ టూ హండ్రెడ్ బీబీ పైన మై డియర్ ఫ్రెండ్స్ ఫస్ట్ జనరేషన్లో టూ పర్సెంట్ టెన్త్ జనరేషన్లో టూ పర్సెంట్ ఆ తర్వాత మిగతాదంతా వన్ పర్సెంట్ అండి ఇది టెన్ లెవెల్స్ మిత్రులారా అయితే మీరు ఒక్కసారి ఆలోచన చేయండి కంపెనీలోనైతే సమయం లేదండి కానీ మనకు కావలసిన వాళ్ళు ఈచ్ వన్ ఈచ్ ఫైవ్ అనుకుందాం మనము ఒక నెల రోజుల్లో మనం ఐదు మందిని తెస్తే కానీ మన టీంలో ఎంతోమంది ఈరోజు హైదరాబాద్ వాస్తవ్యులు శంకర్ యాదవ్ గారు తొమ్మిది రోజుల్లో తన ఐదు కంప్లీట్ చేసుకున్నారండి నెల్లూరు వాస్తవ్యులు శేషారెడ్డి గారు మూడు రోజుల్లో తన డైరెక్ట్ వరకు పూర్తి చేసుకున్నారండి డాక్టర్ ప్రదీప్ గారు నాలుగు రోజుల్లో పూర్తి చేశారండి పల్లవి గారు ఆరు రోజుల్లో పూర్తి చేశారండి రాజు గారు ఎయిట్ డేస్ అనుకుంటా పూర్తి చేశారండి తర్వాత ఈ విధంగా మ్యాక్సిమం టు మ్యాక్సిమం సిక్స్టీన్ డేస్లోనే పూర్తి చేసుకున్నారు కానీ నేను మీకు వన్ మంత్ అని చెప్తున్నా ఫ్రెండ్స్ ట్రై టు అండర్స్టాండ్ ద సిస్టమ్ నెల రోజులు అనుకోండి రెండో నెలలో అదే చేసిన పని చేయించండి అబద్ధం చెప్పకండి ఈచ్ వన్ టీచ్ ఈచ్ ఫైవ్ మనం బ్రతికుండా ఒక ఐదు మందిని తెచ్చాము వాళ్ళకి చెప్పాము నీ ఆరోగ్యాన్ని కాపాడుకో నెలకు ఒక వెయ్యి రూపాయలు సంవత్సరానికి పన్నెండు నెలలు సో రెండో నెలలో అదే జరిగింది మూడో నెలలో అదే జరిగింది నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది నెలల ఇన్కమ్ నేను చెప్పట్లేదండి పదకొండో నెల ఇన్కమ్ నాలుగు కోట్ల ముప్పై ఎనిమిది లక్షల ఎనభై ఐదు వేల మూడు వందల ఇరవై ఎనిమిది సత్యం కాబోతుంది చరిత్ర నిర్మించబడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ మీరు మీటింగ్కు రాకపోతే మీరు ఇది స్కామో స్కీమో అనుకుంటారు సో మేమందరం కూడా ఈ న్యూ స్ట్రాటజీలో మేము వర్క్ చేస్తా ఉన్నాము ఆ దిశగా మేము పని చేస్తా ఉన్నాము మేము బాగుపడతా ఉన్నాము మీరు బాగుపడండి మేము రెండు గంటలు టైం ఇస్తా ఉన్నాము మీరు రెండు గంటల టైం ఇవ్వండి సో మై డియర్ ఫ్రెండ్స్ లీడర్షిప్ రాయల్టీ ఎక్స్ట్రా ఇన్కమ్ అండి ఐదు జనరేషన్ పైన ఉంది కంపెనీ టర్న్ గోల్డ్ అయిపోతే త్రీ పర్సెంట్ ఉందండి డైమండ్ టూ పర్సెంట్ క్రౌన్ డైమండ్ వన్ పర్సెంట్ రాయల్ క్రౌన్ డైమండ్ హాఫ్ పర్సెంట్ ఏ ర్యాంకులు లేకపోయినా కూడా ట్రావెల్ ఫండ్ కార్ ఫండ్ హౌస్ ఫండ్ డబ్బే డబ్బు డబ్బు నెక్స్ట్ జనరేషన్ కోసం మన శేష జీవితం ఎలాగూ రిచ్ ఆ తర్వాత ఇక మన రాబోయే తరాలు ఎవ్వరు కూడా మధ్యతరగతిలో ఉండరు దానికి కారణ జన్ములు మీరే ఇక్కడి నుంచి మన జీవితం అనేది మారిపోయే అవకాశము నైంటీ నైన్ కాదండి హండ్రెడ్ పర్సెంట్ ఉంది సో ఫ్రెండ్స్ ఫస్ట్ మీరు దీన్ని అర్థం చేసుకోండి ఆ తర్వాత మాత్రమే మీరు రంగప్రవేశం చెయ్యండి అప్పుడు లిస్టు తయారు చేయండి వాళ్ళని ఇన్వైట్ చేయండి నేను ప్లాన్ చెప్తాను మీరు క్లోజ్ చేయండి ఎవరిని బలవంతం చేయకండి ఎవరికి డబ్బులు కట్టకండి ఎవరికి జనాలను ఇస్తానని కామెంట్ చేయకండి కేవలం మీరు రోజుకు రెండు గంటలు టైం ఫిక్స్ చేసుకోండి నేను చెప్పిందే చెప్పండి మన టీం గ్యారెంటెడ్ సక్సెస్ టీమ్ మన టీంలో ఫెయిల్ అయితేందుకు కుదరదు ఫ్రెండ్స్ కానీ ఫెయిల్ కావాలని అనుకుంటే నేను చేయగలిగింది ఏమీ లేదు కాబట్టి నేను ఆ దిశగా ప్రయాణం చేస్తున్నా మీరు ఆ దిశగా ప్రయాణం చేయాలి అని నేను ఆశిస్తున్నా ఫ్రెండ్స్ ప్రజెంటేషన్ ఈజ్ కంప్లీటెడ్ ఇప్పుడు మనము నా లైవ్ ఏదైతే నా ఇరవై ఐదు నెలల ప్రయాణం ఉందో అది మీతోటి షేర్ చేస్తాను ఫ్రెండ్స్ స్క్రీన్షాట్ చేసుకోండి రాత్రికి బాగా ఆలోచన చేయండి ఒకసారికి పదిసార్లు వంద సార్లు ఆలోచన చేయండి రెండు గంటల టైం ఇన్వెస్ట్ చేయండి ఇక్కడ టైం అండ్ టంగే ప్రధానమైంది ఆ సీనియర్ మిమ్మల్ని ఎవరు ఇన్వైట్ చేసినారో అతని కోసం మాత్రం మీరు పని చేయొద్దండి కంపెనీ కోసం అసలే పని చేయొద్దండి మీ కోసం మీ భార్య పిల్లల కోసం పని చేయండి చూడండి ఫ్రెండ్స్ నేను వచ్చినప్పుడు ఆఫర్స్ అండ్ టైప్ అనే సెక్షన్ ఉంది ప్రైమ్ మెంబర్ రెండేనండి యాడ్ అండ్ ప్యాక్ మొన్న వచ్చింది లేకపోతే నేను అదే చేసేటోడిని సో ఫ్రెండ్స్ చూడండి ప్రైమ్ మెంబర్షిప్ నేను ప్రైమ్ మెంబర్షిప్ అయ్యా ఒకటేసారి రిన్వల్ లేదండి చూడండి ఇది పీడిఎఫ్ పీడిఎఫ్ ప్రింట్అవుట్ తీసుకోవచ్చు చూడండి డబ్బులు కూడా నేను సీనియర్కి ఇవ్వలేదు మీరు సీనియర్కి ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఎవరి దగ్గర తీసుకోవాల్సిన అవసరం లేదు కంపెనీకి ఇచ్చినామండి కంపెనీ ఇన్వాయిస్ ఇచ్చింది పదిహేను వందలు కంపెనీకి రెండు వందల డెబ్బై జిఎస్టీ సెవెంటీన్ సెవెంటీ ఎప్పుడు అండి మూడో తారీఖు అక్టోబర్ రెండు వేల పంతొమ్మిది కరెక్ట్గా ఇరవై ఐదు నెలలు అవుతుందండి ట్వంటీ ఫైవ్ మంత్స్ ట్వంటీ ఫైవ్ మంత్స్ నుంచి నేను ఇంకొక అప్లికేషన్లో సంతకం పెట్టాల కారణం అన్ని ఇక్కడ ఉన్నప్పుడు మా ఇంట్లోనే పంచభక్ష పరమాణాలు ఉన్న తర్వాత నేను రోడ్డు మీద వెళ్ళేసేసి ఏది పడితే తినడానికి అవసరం లేదు కదా నా ఆరోగ్యాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరం లేదుగా సో ఇక్కడ కూడా అంతే అన్ని నెక్స్ మనీలో ఉన్నాయి నెక్స్ మనీని అర్థం చేసుకోవాలి ఫస్ట్ మనం అప్పుడు మనం వేరే వాళ్ళకి అర్థం చేయగలుగుతాం తొంభై తొమ్మిది మంది ప్రాబ్లం ఏంటంటే అసలు వినడానికి ఓపిక ఉండదండి నేను పని చేస్తా పని చేస్తా పని ఏం చేస్తామండి పాడు చేయడం తప్ప పని ఏమీ చేయలేము సో ఫ్రెండ్స్ నాకు నచ్చిన సబ్జెక్టు వన్ పర్సెంట్ సక్సెస్ అయినా రెండు అండి ఎందుకు నాకు అంత నచ్చింది మేము అంతకుముందు ఏడు సంవత్సరాలకు ఏడు లక్షలు అంటే ఫిజికల్ వర్క్ చేసినాం ఫ్రెండ్స్ నేను అదే రోజు ఫిక్స్ చేసుకున్న రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల్లో నేను రెండు కోట్లు మినిమం వన్ పర్సెంట్ నా సీనియర్ చెప్పాను చార్ట్ అదేనండి ఐదు ఇరవై ఐదు నూట ఇరవై ఐదు ఆరు వందల ఇరవై ఐదు ఇదే చార్ట్ ఫార్ములా మార్చని కంపెనీ అయితే ఫ్రెండ్స్ నేను ఎవరికైతే చెప్పాలనుకున్నా నేను అందరికీ చెప్పడం స్టార్ట్ చేశాను నేను చెప్పిన వాళ్ళందరూ రాలా ఒక యాభై ఆరు మంది సైన్ అప్ చేసుకోరు ముప్పై మంది ప్రైమ్ మెంబర్లు అయ్యారు చూడండి ఫ్రెండ్స్ దీని పర్యావసానము ఈ రోజు టీం ఎంత అంటే డెబ్బై ఒక్క వెయ్యి ఎనిమిది వందల తొంభై ఒక్క మంది సెవెంటీ వన్ థౌజండ్ ఎయిట్ నైన్టీ వన్ ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రం హోమ్ సరే డబ్బుల విషయం చూద్దాం ఎందుకంటే ఫ్రెండ్స్ ఐదు సంవత్సరాలు ఎందుకంటే ఇది ఉద్యోగం కాదు మనది నెల రోజులకు ఒకసారి జీతం రావడానికి ఇక్కడ మనం లేబర్ కాదు డైలీ కానీ అంటే మనకు ఇక్కడ ఒక ప్యాకేజ్ లాగా మనం పనిచేయాలి ఒక కోర్సు లాగా పనిచేయాలి సో నేను అదే విధంగా పనిచేసా ఫ్రెండ్స్ చూడండి ఐదు అంటే ముప్పై అయిపోయిందండి ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్లో ఇరవై ఐదు అనుకుంటే తొంభై తొమ్మిది కంప్లీట్ అయిందండి నూట ఇరవై ఐదు అంటే రెండు వందలు ఒకటి కంప్లీట్ అయిందండి త్రీ లెవెల్స్ సో ఐదు సంవత్సరాలు అంటే అరవై నెలలు అరవై నెలలు అంటే ప్రతి లెవెల్ ఆరు నెలలు ఆరు నెలలు అంటే నాలుగు కంప్లీట్ కావాలి కదండి మరి ఇక్కడ చూడండి నాలుగు వందల ముప్పై అయింది హండ్రెడ్ పర్సెంట్ అయిందా కాలేదు ఎంత అయింది వన్ పర్సెంట్ అయిందా కాలేదు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయింది ఇంకెంత తక్కువ ఉంది నూట తొంభై ఐదు తక్కువ ఉంది నూట తొంభై ఐదు కోసము పదిహేను వందల ఐదు మంది ఇడు ఉంది నేను మీకు చెప్తున్న ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ఫైవ్ ఇయర్స్ అంటే టూ ట్వంటీ ఫోర్ ఈ ఐదు సంవత్సరాల్లో ఇది ఖచ్చితంగా పూర్తవుతుంది ఎందుకంటే ఫ్రీ సైన్ అప్ చేసుకున్నటువంటి వ్యక్తి ఆపర్చునిటీ ఇప్పుడు వచ్చింది నెక్స్ట్ షోపింగ్ సో మై డియర్ ఫ్రెండ్స్ న్యూ స్ట్రాటజీ ఆ తర్వాత ఐదు ఇరవై ఐదు లీడర్షిప్ రాయల్టీ ఐదు మంది సిల్వర్లు గోల్డ్ రాయల్టీ ఇవి కండ్లం ముంగట ఉంది ఫ్రెండ్స్ ఆ తర్వాత డబ్బులు వస్తాయన్నారు వచ్చాయా ఎస్ అది కూడా మీరు చూడండి ఫ్రెండ్స్ టోటల్ అర్నింగ్ రిపోర్ట్ పదిహేడు వందల డెబ్బై రూపాయలు అయితే నాకు ఎప్పుడో రిటర్న్ అయిపోయింది మీరు ప్రైమ్ మెంబర్ అయిపోయింది యాభై ఒక రూపాయి క్యాష్ బ్యాక్ తీసుకోండి మీకు ఉంది అవకాశం మాకైతే లేదు ఆ రోజు తీసేసుకోండి ఆ తర్వాత ఈ రోజు ఈ క్షణం వరకు మనకి ఎన్ని డబ్బులు వచ్చినాయో చూడండి ఫ్రెండ్స్ నాకు ఏడు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఐదు వందల యాభై ఐదు రూపాయల ముప్పై నాలుగు పైసలు కానీ పదిహేడు వందల డెబ్బై రూపాయలు ఇది ఇన్వెస్ట్మెంటా కాదు ఇది ఎప్పుడో నాకు రిటర్న్ అయిపోయింది సో ఒక యూజర్ గా మనం దీని ఆపును వాడుకొని నిజాన్ని మాత్రమే మీరు చెప్పండి పదిహేడు వందల డెబ్బై కట్టినా మీరు పదిహేడు వందల డెబ్బై కట్టండి అది కాదు రాంగ్ క్యాన్వసింగ్ మీరు పొదుపు జరిగింది కాబట్టి చెప్పండి నేను అదే పని చెప్తే ఈరోజు డెబ్బై ఒక్క వేల మంది అయ్యారు సో ఆ తర్వాత మీకు ఇంకొక విషయం చెప్పా లాక్డౌన్ లాక్డౌన్ అంటే ఇంట్లోనే ఉన్నాం కదండి అందరు ఇంట్లోనే ఉన్నారు కదండి నేను కూడా ఇంట్లో ఉన్నా కదా భారతదేశం మొత్తం లాక్డౌన్ లోకి వెళ్ళింది ఇరవై రెండో తారీఖు మార్చి మిత్రులారా మరి లాక్డౌన్ లో కూడా ఇన్కమ్ ఇచ్చినటువంటి కంపెనీ చూడండి ఒక్కసారి మీరు గమనించినట్లయితే లాక్డౌన్ లో చూడండి ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద లాక్డౌన్ ఇన్కమ్ లాక్డౌన్ లో కూడా అప్లికేషన్ ఎక్సలెంట్ గా వర్క్ చేసింది ఇలాంటి మేనేజ్మెంట్ నేను చూడలేదు చూడండి ఫ్రెండ్స్ మూడు లక్షల అరవై రెండు వేల ఐదు వందల ఎనభై దిస్ ఇస్ లాక్డౌన్ ఇన్కమ్ ఆ తర్వాత టెన్ పర్సెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఇచ్చిన మనం కోవిడ్ ఫండ్గా ఎందుకు భారతదేశము నా మాతృభూమి భారతీయులందరూ నా సహోదరులు సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది కంపెనీకి స్వదేశీ అప్నా ఏ దేశ్ కు బచాయి అర్థం చేసుకోండి మనం భారతదేశంలో ఉన్నాము భారతదేశానికి సపోర్ట్ చేస్తున్నామా లేదా పక్క దేశాలకు చేస్తున్నాం ఏం చేస్తున్నాం మనం అర్థం చేసుకోండి ఇక్కడ ఆ తర్వాత మై డియర్ ఫ్రెండ్స్ నెక్స్ట్ మనీలో వచ్చిన ప్రతి వ్యక్తి కోటీశ్వరుడే ఆ తర్వాత మీరు ఇంకొక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలి అదే నెక్స్ట్ షాపింగ్ నెక్స్ట్ షాపింగ్ కూడా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి ఏప్రిల్ నుంచి ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిందని చెప్పిన మీకు కానీ నేను ఆగస్టు నుంచి నా మీద నేను మొదట ప్రయోగించుకున్న ఫ్రెండ్స్ ఏప్రిల్లో చూడండి బాటంలో నుంచి మీరు గమనించండి ఇది ఏప్రిల్ ఇది మే చూడండి ఫ్రెండ్స్ మే జూన్ అంటే నేను పర్టికులర్గా నేను వస్తువులు వాడుతూ ఉన్నా రెగ్యులర్గా వాడుతూ 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 ఎస్ ఇవన్నీ మీకు చెప్పినా నేను ఏదో చెప్పడం కాదు అందుకే మీకు చెప్పా ఫస్ట్ మీరు వాడండి చక్కెరగా చేదుగా ఉంటుందంటే మీరు నమ్మొద్దు ఎందుకంటే మీరు వాడారు కదా తీపుకుంటుందని తెలుసు అందుకే ఫస్ట్ మనం యాజ్ ఏ యూజర్గా దీన్ని వాడండి వాడిన తర్వాత నిజమే చెప్పండి అబద్ధం ఎప్పుడు చెప్పబాకండి అబద్ధం చెప్తే ఫెయిల్ అవుతాం నిజం చెప్తే సక్సెస్ అవుతాం ఆ తర్వాత ఇంకొక యాప్ డౌన్లోడ్ చేసుకోవాలండి అది వచ్చేసి నెక్స్ షాపీ ప్రో నెక్స్ షాపీ ప్రో ఏంటంటే మన ఆరోగ్యం అండి ఇప్పటి వరకు నా నెట్వర్క్ జీవితంలో ఇలా మన ఆరోగ్యం కోసం చెప్పినోడే లేడండి ఫ్రీ ఆఫ్ కాస్ట్ గా కన్సల్టేషన్ ఉందండి ఇక్కడ సాయంత్రం మూడు నుంచి ఆరు గంటల వరకు మన ఆరోగ్యం కోసం వాళ్ళు గైడ్ చేస్తారు కాపాడుకోవాలా వద్దా అది మన ఇష్టము ఇక్కడ నేను డబ్బనే చెప్పట్లేదండి మన ఆరోగ్యాన్ని కూడా నెక్స్ట్ మనీలో స్పెషల్లీ నా గురించి నేను చెప్తున్నా మై డియర్ ఫ్రెండ్స్ ఆ తర్వాత మన యొక్క బాడీ కండిషన్స్ ఏముందా సార్ బిఎంఐ క్యాలిక్యులేటర్ ఆ తర్వాత డయాబెటిక్ రిస్క్ క్యాలిక్యులేటర్ హార్ట్ రిస్క్ క్యాలిక్యులేటర్ స్మోకింగ్ రిస్క్ క్యాలిక్యులేటర్ స్ట్రెస్ రిస్క్ క్యాలిక్యులేటర్ సో ఇవన్నీ కూడా మనం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యమే మహాభాగ్యం కదా డబ్బులుంటే ఆరోగ్యం ఉండదండి అవేర్నెస్ ఉంటే ఆరోగ్యం ఉంటుంది మనం ఏమి తింటున్నాము ఎలా మన జీవన విధానం ఉంది దీని ద్వారానే మన యొక్క ఆరోగ్యం అనేది ఆధారపడుతుంది నేను సెల్యూట్ చేస్తున్న ఇలాంటి కంపెనీ పరిచయం చేసిన నా సీనియర్ కు ఈ మేనేజ్మెంట్ సో మై డియర్ ఫ్రెండ్స్ టుడేస్ ప్రజెంటేషన్ ఈస్ కంప్లీటెడ్ రేపు ఉదయానం మళ్ళీ ఎక్సలెంట్ సెషన్ అండి ఫ్రీ సైన్ అప్ చేసుకున్న వ్యక్తి కూడా డబ్బు పొదుపు చేసుకోవచ్చు మూడు కోట్ల రూపాయల ఆదాయం ఆ మూడు కోట్లు మీరు బ్యాంక్ లో పెట్టుకోండి నెలకు లక్షన్నర వడ్డీ వస్తుంది మన పిల్లలు మధ్యతరగతిలో ఉండే అవకాశం ఉందా మన శేష జీవితం ఎలా ఉంటుంది ఒక్కసారి రాత్రికి ఆలోచన చేయండి ఇంకా ఏదైనా క్వశ్చన్స్ ఉంటే ఆరు యాభై ఐదు క్వశ్చన్ ఆన్సర్ సెషన్లో మీరు రేజ్ చేసి మీ ప్రశ్నకు సమాధానం తీసుకోవచ్చు ఆ తర్వాత ఎడ్యుకేషన్ సెషన్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన మీకు మీరు రావడానికి కారకులైన మీ సీనియర్స్ అదేవిధంగా మనకు సహకరించిన ప్రతి పరికరానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రులారా రేపు ఉదయం ఆరు యాభై ఐదు కలుసుకుందాం ಅಪ್ಪಟಿವರಕು ಸೆಲವು ಗುಡ್ ನೈಟ್ ಶುಭರಾತ್ರಿ